ప్రధాని మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తీరును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా తార్నక చౌరస్తాలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రధాని వ్యాఖ్యలు చేయడంపై సరికాదని మోతే శ్రీలత అన్నారు. అభివృద్ధి పేరుతో తెలంగాణ ప్రజలను కించపరచడం మోడీకి అలవాటైందని ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు మార్చుకోవాలని సూచించారు. ఇక ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత హెచ్చరించారు. నిజామాబాద్ సభకి రావడం జరిగింది. సభకి వచ్చే ముందే ఆలోచించుకున్నట్టున్నారు. ఇక చూస్తే బీజేపీ ఎలా అయినా వచ్చే విధంగా లేదని ముందే ఆలోచించుకొని కేసీఆర్ గారిని మా ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా అయినా ఒక విధంగా తెలంగాణ మీద మాటలు చెప్పి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సభకు వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. ఆ సభకు వచ్చినప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి, లేకపోతే బీజేపీ గురించి మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలి. కానీ మా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గురించి మాట్లాడడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏమిటంటే మా జిహెచ్ఎంసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు సపోర్ట్ మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు. మాకు ఎవరు సపోర్ట్ లేకున్నా మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మేము ఫుల్ మెజార్టీతో ఉండి మాకు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా ఉన్నారు. మేము ఆల్రెడీ ముందే డిసైడెడ్ మాకు మేయర్ అని చెప్పి కూడా మీరు ఎవరి బతిలాడే అవకాశం మా ముఖ్యమంత్రి గారికి లేదు, బతిలాడవలసిన అవసరం కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మీరెవరు కూడా పనికిరారు. ఆయనకున్న ఆలోచనలో ఆయనకున్న మంచి అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ఎంతో తెలంగాణను ఆదుకుంటున్నారు. ఆ విధంగా ఎలాంటి మేము ఎవరిని బతిలాడలేదు. 9 ఏళ్ళ నుంచి మీరు కలిసి ఉంటున్నారు. 9 ఏళ్ళ నుంచి మనం చేస్తున్నాం తెలంగాణ గురించి. ఇన్ని రోజులు లేనివి ఈరోజు ఒక అబద్ధాలు చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారనే ఆలోచన మేం చేసుకుంటాం. మా దగ్గర గెలిచే ఎమ్మెల్యేలు ఈసారి 100% ఈసారి మొత్తం బీఆర్ఎస్ఏ 100% గెలుస్తున్నాం.